అభివృద్ధిలో నాతడే, ముందుకు సాగుతున్న గనుడే, మంచికి చిరునామాతడే, బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే. ప్రశాంత్ రెడ్డి.
చైర్మన్ బాధ్యతలే, నెరవేర్చినట్టి నాయకుడే, కష్టించే శ్రామికుడే, పేద ప్రజల కొరకే ఆలోచించే సేవకుడే, అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే. ప్రాజెక్ట్ నుండి లక్ష్మీ కెనాల్లోకి నీళ్లు వదలడం జరిగింది. ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా ముక్కాలు, మెండోరా మండలాలకు ఎక్కువగా రైతులకు లాభం జరుగుతుంది. అయితే ఇంకా ఒక 15 రోజుల క్రితమే ఇవ్వాల్సి ఉండే, కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగింది. చెప్తూనే ఉన్నాం తొందరగా ఇవ్వండి, రైతులకు ఇబ్బంది ఉందని చెప్తూనే ఉన్నాం. అయినా సరే మరి ఆలస్యం మరి అధికారుల వల్ల జరిగిందా, ప్రభుత్వం వల్ల జరిగిందా తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజైనా ఇప్పటికైనా నీళ్లు వదిలినందుకు చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ రాకున్న మొదలు ఇదే నీళ్ళ కోసం మనం పోరాటాలు చేసినాం. తెలంగాణ కావాలని ఇవాళ గోదావరి ప్రాణహిత రెండు కలిసినటువంటి గోదావరి నదిలో బ్రహ్మాండమైన నీళ్లు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాల వల్ల కేసీఆర్ కాళేశ్వరం కట్టినాడు, నీళ్ళు ఇస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో 90,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 ఖర్చు అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 4,000 కోట్లు ఆ మేడిగడ్డ బ్యారేజ్ 90,000 కోట్ల కాళేశ్వరంలో 4,000 కోట్ల విలువగల మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లకు కుంగింది. ఆ 2 పిల్లర్లు కుంగినాయి అనే సాకుతో కాళేశ్వరం కొట్టుకుపోయింది అని ఏవో అబద్ధ ప్రచారాలు చేస్తూ సముద్రంలోకి ప్రాణహిత చేవల్ల కలిసి ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నదిలో నుండి సముద్రంలోకి పోయే నీటిని ఎత్తుపోసుకునే అవకాశం ఉన్నా, పంపోజులు రెడీ ఉన్నా ఎత్తుపోయకుండా కాలయాపన చేసి వాళ్ళ రైతులకు నీళ్ళియకుండా ఏడ్పిస్తున్నది ప్రభుత్వం. కాబట్టి మేము మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వెళ్ళినాం. ఏదైతే వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయిందన్నారో, కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారో, వీళ్ళు కొట్టుకుపోయింది అన్న బ్యారేజ్ మీదనే మేము నడుచుకుంటూ తిరిగినాం. వీళ్ళు కొట్టుకుపోయిందన్న బ్యారేజ్ మీదనే మేము కార్లు నడిపినాం. బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్ కేవలం 2 పిల్లర్లు కొద్దిగా కుంగినాయి. దాన్ని రిపేర్ చేసుకొని నీళ్ళు ఆపుకొని మొత్తం పైకి నీళ్ళు ఎత్తిపోసేటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, వరదకాలం కావచ్చు, మిడ్మానేరు కావచ్చు, కొండకొచ్చమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మలన్న సాగర్ కావచ్చు, ఇవన్నిటి కూడా నింపుకొని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కానీ భేషజాలకు పోయి కేసీఆర్ కేడ పేరసు అని కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇస్తే కాళేశ్వరం మంచుకున్నట్టే అవుతుంది, ఇది రైతులకు ఏడ తెలుతుందో ప్రజలకు ఏడ తెలుతుందో అన్న బాధతోటి ఇవాళ ప్రభుత్వం మొంగుపోతు పట్టింది. మేము ప్రాణహిత మేము మేడిగడ్డ బ్యారేజీకి పోయి నీళ్లు పోతున్నాయి, నీళ్ళు ఇవ్వకపోతే మేమే 50,000 మంది రైతులు వచ్చి మోటార్ లాంచ్ చేస్తామని అని బెదిరిస్తే, అప్పుడు మళ్ళా వాళ్ళు మోటార్ లాంచ్ చేసి రంగనాయక సాగర్కి మలన్న సాగర్కి నీళ్లు పంపించడం మొదలుపెట్టి అవన్నీ కూడా కాళేశ్వరమే. రంగనాయక సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు, మలన్న సాగరం కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ పంపవద్దు కాళేశ్వరం ప్రాజెక్టు, అవన్నీ మంచిగానే అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగిందా అని సాకుగా చూపి
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుని ఆపేసినారు. మళ్ళీ మేము బెదిరిస్తే ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు నింపుతున్నారు. అవే పంపులు నడుతున్నాయి. కేసీఆర్ కట్టినటువంటి రిజర్వాయర్లలో నీళ్ళు నింపుతున్నారు. కేసీఆర్ కట్టినటువంటి కాలువలకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా ఇటువంటి భేషజాలు మంకుపట్లకి ప్రభుత్వం పోవద్దు. రాజకీయాలు చేసుకుందంటే మనం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనం చేసుకుందాం, మనం కొట్లాడదాం. కానీ రైతులను నష్టం చేయాలి. రైతులకు నీళ్ళు లేకపోతే ఏం చేయాలి పాపం రైతు? పోయినసారి వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు, ఈసారి వస్తలేవు. ఎందుకు వస్తలేవు? కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదు. లక్ష్మీ కెనాల్ కూడా 15 రోజుల క్రితం ఇవ్వమని చెప్పినాను నేను. 35 టీఎంసీలు మన ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నిండి ఉండగానే చెప్పినాను లక్ష్మీ కెనాల్ నీళ్ళు ఇవ్వండి. మనకు 35 టీఎంసీలు వచ్చినాయి కదా. అయినా సరే నేను చెప్తే నీళ్ళు ఇస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? ప్రశాంత్ రెడ్డి చెప్తే నీళ్ళు ఇస్తే ఎట్లా అని చెప్పి ఆ మంకుపట్టి మీద నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ లక్ష్మీ కెనాల్ కూడా లేట్ చేసిన. నేను చెప్పిన ఎస్సీ గారికి మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేనే ప్రాజెక్ట్కి వచ్చి గేట్లు ఇస్తానని అంటే మళ్ళీ ఇవాళ లక్ష్మీ కెనాల్ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఇవాళ కాకతీయ కెనాల్ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా ప్రతిసారి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి అనగూడని అనగూడదు, అనగూడదు యాక్చువల్గా నేనే వచ్చి గేట్లు తీస్తాను అనగూడదు. కానీ అట్లా అనే పరిస్థితికి ఇవాళ మమ్మల్ని అట్లా చేస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేగా నేను నా బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, లక్ష్మీ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, ఉత్పాలి సగలి నడిపించాలి, నడిపించి చెరువులు నింపాలి. ఇవన్నీ కూడా నా బాధ్యత. ఇంతకుముందు నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసినాం. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంపించాం. ఎండాకాలంలో అలుగులు వారినాయి చెరువులు. ఇవాళ వానాకాలంలో చెరువులు నింపనరా మహాప్రభు అని అంటే ప్రశాంత్ రెడ్డి చెప్పింది కాబట్టి మేము ఇవ్వమన్న పద్ధతిలో పోతే నష్టపోయేది రైతులు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం భేషజాలు మానాలి. నేను ఇవాళ ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈ ప్రభుత్వం. నేను ఇన్వైట్ చేసిన, రండి లక్ష్మీ కెనాల్ రండి ఇద్దరం కలిసి నీళ్ళిద్దామని ఇన్వైట్ చేసిన. ఆయన ఏదో ప్రెస్ మీట్లో ఉన్నారంట. కాకతీయ కెనాల్ కూడా పోతున్నా, అక్కడ కూడా ఇన్వైట్ చేస్తా వారిని. నేను పార్టీలకు సంబంధం లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే విషయంలో పార్టీలు ఉండకూడదు. రైతులే సెంట్రిక్గా ఆ పంటలు వ్యవసాయం సెంట్రిక్గా పనిచేయాలి ఎవరైనా ప్రజాప్రతి. కాబట్టి ఇప్పటికైనా భేషజాలు మానేసి నేను ఈ ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ లక్ష్మీ కెనాలు నీళ్ళు ఇస్తున్నాం, కాకతీయ కెనాలు నీళ్ళు ఇస్తున్నాం. అట్లనే వెంటనే దుత్పాలి సాగర్ కూడా నడిపించాలి. దుత్పాలి సాగర్ నడిపించి ఇవాళ మా చెరువులు అన్నీ కూడా నింపాలి. ఉత్పా ఆయకట్టు కింద ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో పాల్కొండ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇవాళ 45 టీఎంసీలకు వచ్చింది కాబట్టి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నీళ్లు పుష్కలంగానే ఉన్నాయి కాబట్టి ఇవాళ గుత్పాలి సాగర్ కూడా నడిపించి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ లక్ష్మీ కెనాలు, కాకతీయ కెనాలు, గుత్పాలి సాగర్, పోర్షోర్లో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక లిఫ్ట్లు ఇవన్నీ కూడా నడిపించే ఏర్పాటు చేయాలి. చెరువులు కూడా నింపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. ప్రజల పక్షాన తొందరలోనే ఈ పని మీరు చేయకపోతే మరి మేము ఒక ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడే వ్యక్తులం కాబట్టి, రైతుల మంచి మేము కోరుకునే వ్యక్తులం కాబట్టి మేమే ఆ పని చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకురావద్దు. మీరే నిర్ణయం తీసుకోండి, మీరే నిర్ణయం తీసుకొని మీరే మంచిగా చెరువులు నింపి పేరు తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రైతులను ఇబ్బంది పడనీయద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొకసారి ఇవాళ లక్ష్మీ కెనాల్ వదిలినాం, కాకతీయ కెనాల్ వదులుతాం, అట్లనే గుత్ప కూడా స్టార్ట్ చేయాలి, అలీసాగర్ కూడా స్టార్ట్ చేయాలి. ఆ గుత్ప అలీసాగర్ ఉన్న ఆయకట్టును కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే చెరువులు కూడా నింపి పెట్టాలి. చెరువులు ఇంకా నిండలేదు, వర్షాలు పడలేదు బాల్కొండ నియోజకవర్గ ప్రాంతంలో. చెరువులు తక్కువ పడ్డాయి కాబట్టి అవి నింపాలి, చెరువులు నింపాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ హో ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న. ప్రశాంతన్న, జయ జయ హో ప్రశాంతన్న, జయ జయ.
ప్రశాంత్ అన్న. నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు, కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు. నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు, కేసీఆర్ దయా గుణం గుండెల్లో నిలిపావు. పేదలంటే ప్రాణమని సేవ చేసి చూపావు, బాధలను తీర్చడమే కర్తవ్యం అన్నావు. జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న. తీర్చేందుకు గోదారిని మలిపినావు, శ్రీరామ్ సాగరును నింపి వెనకటి కల తెచ్చి రైతు కష్టాలను తీర్చేందుకు గోదారిని మలిపినావు, శ్రీరామ్ సాగరును నింపి వెనకటి కల తెచ్చినావు. చెక్ డ్యాముల నిర్మించి నీళ్ల దోశ తీర్చి సాగు వెతలను తీర్చిన రైతు బిడ్డని వయ్యా. జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న. పేద సాదలకు పెన్నిదివై నిలిచావు, కరోనా కష్టాల్లో కన్నీళ్లను తుడిచావు, పేద సాదలకు పెన్నిదివై నిలిచావు. పల్లె పల్లె అభివృద్ధికి ప్రగతి బాట వేశావు, బాల్కొండ రూపు మార్చి చరిత్రలో నిలిచావు. జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న, ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న. జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ జయ హో ప్రశాంత్ అన్న, జయ హో ప్రశాంత్ అన్న, జయ 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 జయ హో ప్రశాంత్ అన్న. అభివృద్ధిలో నాతడే ముందుకు సాగుతున్న గనుడే, మంచికి చిరునామా అతడే, పాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే. Thank you.
వైస్ చైర్మన్ బాధ్యతలే, నెరవేర్చినట్టి నాయకుడే, కష్టించే శ్రామికుడే, పేద ప్రజల కొరకే ఆలోచించే సేవకుడే, అనునిత్యం అభివృద్ధి తన ధ్యేయం అంటాడే. రైతుల కోరిక మేరకు ఇవాళ లక్ష్మీ కెనాలు మరియు కార్తీయ కెనాల నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా పాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము, మెండోరా మండలం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది. ఈ రెండు మండలాల రైతులు గత 15 రోజుల నుంచి కోరుతా ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల.